అక్కడ వాటర్ ఇందులో నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది, కోటి రూపాయలు పెట్టి ఇక్కడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టారు. కానీ ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల నేను అందులోకి పోకుండా ఇలా కాలువలో పెడుతున్నాయి. అందుకని చెప్పి మీకు అర్థమవుతుంది అని చెప్పి పేపర్ల పైన రాసే అర్థం అవ్వట్లేదు అధికారులకు, ఇంకా ఈ టీఆర్ఎస్ నాయకులకు అని చెప్పి అర్థం అవ్వాలని చెప్పి ఆ రోజు నేను ఇక్కడ బ్రిడ్జ్ కట్టి మరీ చూపించిన. నీళ్లు అందులోకి పోవాలి కానీ అందులోకి పోతున్నాయి అని చెప్పి దాన్ని అర్థం చేసుకోకుండా ప్రాబ్లం నేను చూడకుండా ఏదో నేను బ్రిడ్జ్ కట్టానని చెప్పి నన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు మీ వైఫల్యం వల్ల మీరు అధికారులతో పన్ను చేయించకపోవడం వల్ల ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో ఒకసారి గమనించండి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, అలాగే గద్వాల్ విజయలక్ష్మి గారు, నేను మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి ప్రజలు పడుతున్న బాధలను ఒకసారి గమనించండి. గచ్చి కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ని మీరు చేయాలనుకుంటే నెల రోజులలో పూర్తి చేయవచ్చు, ఒక 2 లక్షలలో అయిపోతుంది అని చెప్పినా కూడా, మీకు నేను 3-4 ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఇంతవరకు దాన్ని చేయలేదు. ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే. అక్కడ నీళ్లు ప్రాపర్ గా పోకుండా 2 కాలనీలు చూడండి, ఇక్కడ ఒక లేన్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లేన్, ఈ కంప్లీట్ లేన్స్ లలోకి నీళ్లు పోయి పాపం వాళ్ళు బయటికి రావాలంటే కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇదంతా కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే. అదే ఒకవేళ ఇక్కడ ఉన్న నీళ్లు, ఈ నీళ్ళని ఈ మ్యాన్ హోల్ లోకి, ఇక్కడ అంతా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది, ఇదంతా కోట్ల రూపాయలు పెట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టారు కానీ నీళ్లు మాత్రం అందులోకి పోవట్లేదు. దాని వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇది చేసుంటారికి ఒకవేళ 3 సంవత్సరాలు అంటే మీరు 1 నెల రోజులలో 1 సంవత్సరం లోపల చేసుంటే అయిపోయేది. ఇదంతా కూడా సఫర్ కాదు, మీరు ఇది చేయలేదు మీ నిర్లక్ష్యం వల్లన. మళ్ళేమన్నా అంటేనేమో శంకుస్థాపనలు చేస్తారు, 200 మంది కొబ్బరికాయలు కొడుతుంది సబితా ఇంద్రారెడ్డి, కానీ పనులు జరగవు. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వరు కాబట్టి. దయచేసి ఇప్పటికన్నా ఆలోచించి ఈ నీళ్ళని మ్యాన్ హోల్ అంటే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లో పోయేటట్టుగా ఒక ప్రణాళిక బద్ధంగా పనులు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దిస్ ఇస్ రియల్లీ హై టైం. ఏదో బిల్డింగ్లు అవి ఇవి ఫ్లైఓవర్లు కాదు, మౌలిక సదుపాయాలు అంటే నార్మల్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది. లాస్ట్ టైం ఒక బ్రిడ్జ్ కట్టాను ఇక్కడ అని చెప్పి ఓ పెద్ద ట్రోలింగ్ చేశారు నన్ను టీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి. ఒక్కసారి మీరు గమనించండి, మీ ఇంజనీర్ల వల్ల, మీ అధికారులు చేసిన తప్పుల వల్ల ఈ నీళ్లు ఈ మ్యాన్ హోల్ లోకి పోకుండా ఇక్కడ కాలనీలోకి పోయి కాలనీ వాసులందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ నేను రాళ్లు పెట్టి బ్రిడ్జ్ కట్టినా అని చెప్పి తెగ ట్రోల్ చేశారు. నేను ఆ రోజు అక్కడ రాళ్లు పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ వాటర్ ఇందులో నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది, 4 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టారు. కానీ ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల నేను అందులోకి పోకుండా ఇలా కాలువలో పెడుతున్నాయి. అందుకని చెప్పి మీకు అర్థం అవుతుంది అని చెప్పి పేపర్ల పైన రాసే అర్థం అవ్వట్లేదు అధికారులకు, ఇంకా ఈ టీఆర్ఎస్ నాయకులకు అని చెప్పి అర్థం అవ్వాలని చెప్పి ఆ రోజు నేను ఇక్కడ బ్రిడ్జ్ కట్టి మరీ చూపించిన. నీళ్లు అందులోకి పోవాలి కానీ అందులోకి పోతున్నాయి అని చెప్పి దాన్ని అర్థం చేసుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, అలాగే గద్వాల్ విజయలక్ష్మి గారు, నేను మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి ప్రజలు పడుతున్న బాధలను ఒకసారి గమనించండి. గచ్చి కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ని మీరు చేయాలనుకుంటే నెల రోజులలో పూర్తి చేయవచ్చు, ఒక 2 లక్షలలో అయిపోతుంది అని చెప్పినా కూడా, మీకు నేను 3-4 ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఇంతవరకు దాన్ని చేయలేదు. ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే. అక్కడ నీళ్లు ప్రాపర్ గా పోకుండా 2 కాలనీలు చూడండి, ఇక్కడ ఒక లేన్,